వెల్కమ్ టు ఏవియన్ బిగ్ బాస్ డబుల్ డబుల్డోస్ ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పోయేసరికి సైరన్ మొగుడు మొదలు పెట్టింది లేసేసరికి సైరన్ మొగుడు మొదలు పెట్టింది ఇవండుకున్న వాళ్ళు అందరు కూడా అలర్ట్ అయిపోయిన ఏంది గీ టైం కు సైరన్ మోగుతుంది కాజల్ లేసి నువ్వు వాష్రూమ్ కు వేయటప్పుడు నువ్వు నిద్రలేసినప్పుడు నాకు చెప్పాలి కదా అని లహరికి చెప్పింది దీని తర్వాత అదే వాష్రూమ్ కు ఈయన ఎవరు మన శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర కు చెప్పకుండా వాష్రూమ్ దగ్గర పోయినందుకు మళ్ళీ సైరన్ మోగుతుంది మళ్ళీ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు అరే ఇంద్రాబాయి నేను చెప్పినా కదా మీకు మీరు లేస్తే మీరు నిద్రలేసినప్పుడు నా దగ్గరికి రన్లీ లేకపోతే పోతే సైరన్ గిట్లనే మోగుతుంది అంటాడు ఎవరు మన అంటది ఇక తెల్లవారుతుంది ఇక తెల్లవారేటప్పుడు ఒక పాట పెడతాడు కదా బిగ్ బాస్ అది మామూలు మామూలు పాట కాదు జాగో జాగో రే జాగో జాగో రే జాగో ఈ పాట పెడతారు అందరూ డ్యాన్సులు చేసుకుంటా బిగ్ బాస్కి గుడ్ మార్నింగ్ చెప్తారు అక్కడి వరకు వాళ్ళ హుషారు మొత్తం స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఇక షన్ను లోవోని మామూలుగా ఆడుకున్న ఉండదబ్బా ఏం ఆడుకుంటాడు ఏం ఆడుకుంటాడు లోబో నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో ఎంటర్టైన్మెంట్ అయ్యి చేస్తాడు ఈ సన్ను ఏ పనులు చెప్తే అదే పనులు చెప్తాడు టిఫిన్ చేయమంటే టిఫిన్ చేస్తాడు డ్యాన్స్ చేయమంటే డ్యాన్సులు చేస్తాడు రోబోలాగా చేయమంటే రోబోలాగా చేస్తాడు ఇక ఆయన చెప్పే ఆయన పెట్టే పనులకు ఆయన చూపెట్టే టార్చర్కు ఒక్కడే మాట్లాడుకుంటా అరే భయ్ నేను ఎట్లుండే టోని ఎట్లా తయారైనా ఏంది రాబాయి ఇది అని ఆయన మాట్లాడుకునేటప్పుడు పక్కన సరై ఉంటుంది సరేతో చెప్తాడు ఇగో చూడుపై నిన్న ఆ ప్రియాంక ఉన్నది అన్న అండర్వేర్ పట్టుకొచ్చి అందరి ముందట అది నీదేనా అని అడిగింది ఒకవేళ నేను కూడా ఏమైనా తెగించి నేను కూడా అట్లా చేస్తే ఏమంటారు బయట వాళ్ళు ఏమంటారు హౌస్లో వాళ్ళు ఏమంటారు మగవాళ్ళకి గిట్లనే చేస్తారా అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ నేను కనుక అట్లా చేస్తే బయట ఎంతమంది ఇట్లా మాట్లాడుకుంటారు పోనీలే పోనీలే అనుకుంటే ఈ హౌజ్లా నన్ను ఇట్లా వాడుకుంటున్నారైంది అని సరచూసం చెప్తాడు ఇక దీని తర్వాత రవి ఒక చోట కూర్చొని అరే గిట్ల కాదు రాబ సంగతి గిట్ల కాదు అని లోబో గురించి మాట్లాడుకుంటారు అనా రవణ నేనేమో లోబోకి పనులు చెప్తుంటే లోబోకి ఇంకొకరు కూడా పనులు చెప్పుడు కరెక్ట్ కాదు గేమ్ అనేది ఒకలాగా ఆడిపిద్దాం అనుకుంటే ఒకలాగా పోతుంది ఇట్లా కాదు గిట్లా గిట్లా కాదు గిట్లా అని షన్ను మన యాంకర్ రవితో చెప్తాడు యాంకర్ రవి ఏం చెప్తాడు అరే లోబో గురించి నీకంటే ఎక్కువ నాకు తెలుసు ఏడు సంవత్సరాల దూస్తాను వాడి గుణం చాలా మంచిది వాడు మంచి ఎంటర్టైనర్ ఏదైనా కూడా ముఖం మీద చెప్తాడు ఏ పనైనా కూడా మొహమాటం లేకుండా చేస్తాడు వాడి దగ్గర ఆ క్వాలిటీ ఉన్నది నా తరపున ఏమైనా పొరపాటు ఉంటే నువ్వు చెప్పు అంటాడు ఇక దీని తర్వాత కాజలు ఒక్కటే ఏడుపబ్బా ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తంలా ఆమె ఎలాంటి గేమ్ ప్లే చేస్తుందో తెలియదు ఏమాడుతుందో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూనే ఉంటుంది ఎప్పుడు చూసినా నేను ఏడిస్తే నా కూతురు నా వీడియోలు చూసి నా కూతురు బాధపడుతుంది అని చెప్పుకుంటా ఇక దీని తర్వాత రవితోని కాజల్ అంటుంది లేదు లోబో వాళ్ళని లవ్ చేస్తాడు వీళ్ళకి లైటింగ్ కొడతాడు ప్రియా గారికి లైటింగ్ కొడతాడు వీళ్ళకి లైటింగ్ కొడుతున్నాడు ఉమా గారికి లైటింగ్ కొడుతున్నాడు ఉమా గారితో ఇట్లా చూస్తున్నారు అట్లా చూస్తున్నారు అని లోబో గురించి చెప్తుంది చెప్పిన తర్వాత రవి అరే నీ చూపు విధానం అట్లా ఉండవచ్చు వాని గురించి నాకు తెలుసు అని మళ్ళీ మోటివేషన్ చేస్తాడు ఇక వీళ్ళందరూ కలిసి పవర్ హౌస్లకు ఎట్లా పోవాలి పవర్ రూమ్లకు పోయి పవర్ ఎట్లా సంపాదించుకోవాలి అనుకున్న టైంలో హమీదకి పవర్ రూమ్లకు పోయే అవకాశం వస్తుంది ఇక హమీద ఎంట్రీ అయిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ టాస్క్ ఏందంటే చూడు హమీద నువ్వు ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ సీజన్ మొత్తంలో క్యాప్టెన్సీ అయ్యే అవకాశం అయితే లేదు నువ్వు ఎవరినైనా ఎంచుకో అనగానే ఏం చేస్తుంది హమిద ఆలోచించుకొని ఆలోచించుకొని ఎంచుకుంటుంది ప్రియా ఎంచుకున్న తర్వాత నువ్వు ఎంచుకున్నావు కదా కెప్టెన్ కాకుండా ఇదే విషయం పోయి ప్రియాతో అని చెప్పు అంటారు ఇక పవర్ హౌస్ నుండి హమీద బయటకు వచ్చి బిగ్ బాస్తో నేను మాట్లాడిందో మొత్తం చెప్తుంది ఇక బయట పడదు కానీ ప్రియా మేడం కూడా కొద్దిగా అరే ఇందిరాబాయి నువ్వు గిట్లా సెలెక్ట్ చేసుకున్నావు అని కొద్దిగా నర్వస్ అవుతుంది కానీ మళ్ళీ స్పిరిట్ గా తీసుకొని లేదు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ బిగ్ బాస్ నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తా అంటది ఇక ప్రియా గారు తీసుకున్న నిర్ణయానికి హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అరే ఏం స్పోర్టివ్ బై అరే ఎంత మంచిగా యాక్సెప్ట్ చేసింది ప్రియా మేడం నిజంగా స్పోర్టివ్ గా తీసుకున్నది ఈ విషయాన్ని అనుకొని ఈ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అరే ఎంత మంచి నిర్ణయం తీసుకున్నది నిజంగా ఎంత స్పోర్టివ్ గా తీసుకున్నది అని హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ప్రియా మేడం మెచ్చుకుంటారు ఇక ఇంకో పక్కన ఉమా అన్ని మాస్టర్ సరే కూర్చొని లేదు లేదు క్యాప్టెన్గా ఖచ్చితంగా బిగ్ బాస్ ప్రియా గారికి ఇంకొక అవకాశం ఇస్తారు అని డిస్కషన్ పెట్టుకుంటారు ఇక లోబోని హౌజ్లో ఏం ఆడుకుంటారబ్బా షన్ను అంటారు లోబోతోని ఇక నాకు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అంటాడు ఇక సరే ఇక చెప్పింది కదా నేను కూడా చేస్తా అని లోబో రెడీ అవుతాడు ఇక దీనికి చంద్ర పాట పాడతాడు నీ జిన్ను ఫ్యాంటు చూసి బులోడా నీ జిన్ను ఫ్యాంట్ చూసి బులామా అని అని పాట పాడుకుంటా డ్యాన్సులు చేస్తారు ఇక కిచెన్ దగ్గర ప్రియాకు హనీ మాస్టర్కు కొడువైతుంది దేని గురించి టీ కప్పుల గురించి నేనే టీ పెడుతున్నా మీ టీ కప్పులు నేనే గడుగుతున్నా ఇదేంది మాస్టర్ అంటే నిన్నెవరు గడుగుమన్నారు బయ్ నా కప్పులు నేను గడుక్కుంటా అని హనీ మాస్టర్ ఇక కడి చేస్తే స్మోకింగ్ రూమ్లా లోబో ఉంటాడు లోబో విశ్వతోనే ఏం చెప్తాడంటే అరే నేనేంది నా లైఫ్ ఏంది ఈ బిగ్ బాస్లో ఖర్చు ఏందో కానీ ఎంతమందితో మాటలు పడుతున్నా ఇంతమందికి నేను సర్వెండ్ చేస్తున్నా నా పని ఏదో నేను చేసుకుంటా షాపులా కూర్చొని మంచి లైఫ్ ఎంజాయ్ చేసేటోని నా లైఫ్ ఇది హాజరాబాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎవరితో పడితే వాళ్ళతో మాటలు పాడడం అవుతుంది ఎవరికి పడితే వాళ్ళకి పనులు చేసాడు అవుతుంది అంటాడు అరే అన్న నువ్వు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావే ఇది ఒక గేమ్ ఈ గేమ్ ఎట్లా ఆడాలో నీకు కూడా తెలుసు నువ్వు దీని గురించి ఏం పట్టించుకోకు అంటాడు అట్లా చెప్పుకుంటా పాపం లోబోకి మంచి మోటివేషన్ ఇస్తాడు విశ్వా ఇక అక్కడి నుండి కట్ చేస్తే వాష్రూమ్ దగ్గర లోబో కూర్చొని ఉంటాడు లోబో కూర్చొని ఉన్న తర్వాత ప్రియాంక వస్తుంది వాష్ ప్రియాంక వాష్రూమ్ దగ్గరికి వస్తుంది ఇక ప్రియాంక అని చూసి లోబో మస్తున్నావు అంటాడు దానికి వెంటనే ప్రియాంక ఏమంటది థ్యాంక్ యూ అన్నయ్య అంటది అన్నయ్య ఏంది అన్నయ్య నువ్వు నన్ను అన్నయ్య అని పిలవద్దు అంటాడు లోబో ఇక ఇద్దరి మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది ఏం జరుగుతుంది నేను నిన్ను అన్నయ్య అని పిలవద్దు అంటున్నావు కదా నువ్వు నాకు లైటింగ్ కొడుతున్నావు కదా నువ్వు నన్ను లైటింగ్ కొడితే మానస్ ముందు లైటింగ్ కొట్టు నీకు దమ్ము ఉంటే మానస్ ముందు లైటింగ్ కొట్టు అని ప్రియాంక లోబోకి వార్నింగ్ ఇస్తది వార్నింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలోకి ఎవరి మధ్యలోకి లోబోకి ప్రియాంక మధ్యలోకి రవి వస్తాడు రవి వచ్చి ఇట్లా గాజరాబాయి ఇట్లా ఇట్లా గాజరాగా అట్లా రాబాయ్ అని ఏదో ఏదో మాట్లాడి ప్రియాంక నక్క నుండి పంపిస్తాడు అరే ఇదేం రాబాయి నేను లవ్ చేస్తున్నా నేను ఇష్టపడుతున్నా నీ ప్రియాంకతో చెప్తే ప్రియాంక దమ్ము గిమ్ము అంటుంది అరే రవి ఏం మాట్లాడుతుందిరా అర్థమైతే లేదు నేను ఇష్టపడుతున్నా అంటే నీ దమ్ ఏందో నా మానస్ ముందట చూపెట్టు అంటది చూపిస్తా చూపిస్తా మానస్ ముందటనే చూపిస్తా ఏంది అనేది ఇక వాష్రూమ్ దగ్గరికి మానస వస్తాడు ఇక మానస్ వచ్చిన తర్వాత మన లోబో ఏం చెప్తాడంటే చూడు మానస్ ప్రియాంకని నేను లవ్ చేస్తున్నా అని చెప్తే నీకు దమ్ము ఉంటే మానస్ ముందట నన్ను లవ్ చేయి నన్ను లైటింగ్ కొట్టు అంటుంది మరి ఏం సంగతి అంటాడు అరే లోబో బాయ్ నువ్వు ప్రియాంకని లైటింగే కొట్టుకుంటావా లవ్ చేసుకుంటావా నాకేం సంబంధం అయ్యి నీ మనసుకు ఎట్లా నచ్చితే నువ్వు అట్లనే చేయని సలహా ఇచ్చి వాష్రూమ్ దగ్గర నుండి వెళ్ళిపోతాడు మన మానసు ఇక కడి చేస్తే ఇక హౌజ్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే ఇప్పటిదాకా శక్తిని చూపారాడింబక ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది మీరు మంచిగా ఆడినలే అందరూ పవర్ హౌజ్లోకి ఎంట్రీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మానస్ కానీ విశ్వ కానీ సిరి కానీ హమిద కానీ వీళ్ళు నలుగురు బిగ్ బాస్ హౌజ్ కావడానికి అవడానికి కాంపిటీషన్లో ఉన్నారు ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇస్తానా ఆ టాస్క్ ఏంటంటే తొక్కారా తొక్కువ హైలెస ఇక ఈ తొక్కారా తొక్కు హైలెస అని ఒక టాస్క్ ఇస్తాడు ఆ టాస్క్ ఏంది ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు క్యాప్టెన్సీ గురించి పోటీ పడాలి అక్కడ నాలుగు సైకిళ్ళు ఉన్నాయి ఆ నాలుగు సైకిల్ దొక్కుతూనే ఉండాలి ఒకవేళ ఆ సైకిల్కున్న లైట్ ఎవరికైతే ఆఫ్ అవుతారో వాళ్ళు ఎలిమినేషన్ అయ్యట్టు ఈ ఎలిమినేషన్ గురించి ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అని సైకిల్ కాంపిటేషన్ జరుగుతుంది ఈ ఇన్ఛార్జ్ ఎవరు ఈ ప్రోగ్రామ్కి ఈ టాస్క్కి ఇన్ఛార్జ్ ఎవరు ప్రియా గారు టాస్క్కి ఇన్ఛార్జ్ ఉంటారు ఇక వీళ్ళ మధ్యలో అలా జరుగుతుంది అబ్బా గొడవ నువ్వు గెలవాలంటే నువ్వు గెలవాలి నువ్వు గెలవాలంటే నువ్వు గెలవాలి వీళ్ళోడి వీళ్ళోడిపోవాలి అని చుట్టుపక్కల ఉన్న కంటెస్టెంట్లందరూ కూడా ఆ గేమ్ని ఎడగొట్టుదాము అని చూస్తారు ఇలా ముఖ్యమైన వ్యక్తి కాజల్ ఇక కాజలు ఆమె ఎలాంటి మెంటాలిటీతో ఆడుతుందో ఎలాంటి గేమ్ని ప్లే చేస్తుందో తెలియదు కానీ చాలా వరకు అయితే చాలామందికి కాజల్ చేసే బిహేవియర్ అనేది చాలా వరకు కొద్ది కొద్దిగా ఇరిటేషన్ పుడుతుంది అరే ఈమె మంచిగా ఉంటుంది ఒకసారి ఏమో ఏడుస్తుంది ఒకసారి ఏమో గేమ్ ప్లే చేస్తుంది ఒకసారి ఏమో అర్థమవుతలేదు ఏం చేస్తుంది మనం అట్ల ఇట్లా అని అట్ల ఇట్లా అని పాపం మీ క్యాప్టెన్సీ బరిలో ఉన్నటువంటి విశ్వాన్ని ఓడగొడుతుంది కాజల్ కాజల్ విశ్వాన్ని ఓడగొట్టిన తర్వాత సరేయు కాజల్ మీదకి ఫైర్ అవుతుంది ఇక ఉట్టుట్టి ఫైర్ కాదామే ఇక మామూలుగా ఉండదు ఇక సరేయు కాజల్ మీద మంచి ఫైర్ మీద ఉంటుంది ఇక ఫైర్ మీద ఉన్నప్పుడు అని మాస్టర్ పోయి గిట్ల కాదు సరే గిట్లా గిట్లా కాదు సరే అని చెప్తుంది సరియు ఇలా మాట లేనకుండా మస్తు కోపంగా ఉంటుంటే కాజల్ పోయి గిట్ల కాదు సరే నేను గిట్ల అనుకున్నా గిట్ల కాదు సరే అనుకున్నా అని మాట్లాడతారు ఇక కట్ చేస్తే ఆ ప్రియా గారు ఇన్చార్జ్ అని అనుకున్నాం కదా ఇక ప్రియా అని బిగ్ బాస్ అడుగుతాడు మరి ఈ టాస్క్లా ఎవరు గెలిచిళ్ళు అని ఇక ప్రియా ఉండి సార్ బిగ్ బాస్ సిరి హనుమంతు మంచిగా ఆడింది సిరి హనుమంతు అని సిరి హనుమంతు అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు చూడు ప్రియా ఆమెకి ఆర్మ్ బ్యాండ్ ఒకటి కట్టాయి ఈ హౌజ్కి క్యాప్టెన్గా ఒక బ్యాండ్ కట్టు అంటాడు బ్యాండ్ కట్టిన తర్వాత ఈ హౌజ్కి బిగ్ బాస్ హౌజ్కి సిరి హనుమంతు క్యాప్టెన్ అని డిక్లేర్ చేశారు బిగ్ బాస్ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీ హనుమంతును విషే చేస్తారు అభినందిస్తారు ఇక ఫుల్ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక దీని తర్వాత శ్రీ హనుమంతు ఏం చేస్తుంది అంటే కిచెన్ మేనేజ్మెంట్ నేను విశ్వాకప్ప చెప్తున్నా ఎందుకంటే విశ్వా అన్న కిచెన్కు సంబంధించిన ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏం లేవు ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది చూసుకుంటాడు అని అంటుంది ఇక మళ్ళా గొడవ స్టార్ట్ అవుతుందా ఎవరెవరికి లహరికి ఉమకి ఈ శ్రీ హనుమంతుకి అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ గొడవ పెట్టుకుంటుంది ఉమ ఏ దేని గురించి కిచెన్లో ప్లేట్లు నేను ఎందుకు నాన్ వెజ్ వంటలు చేస్తే నేను ప్లేట్లు కడగా ఇది నా వల్ల కాదు నేను ఈ పని చెయ్య నేను ఆ పని చెయ్య అని చెప్పేసి బాగా గొడవ పెట్టుకుంటుంది గొడవ పెట్టుకున్న తర్వాత అసలు ఉమా అనే క్యారెక్టర్ వాళ్ళు ఎవ్వరికి నచ్చదు ఇక నాకు తెలిసి ఉమాని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తాడు బై బిగ్ బాస్ ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళల్లా వయసు ఉన్న ఆమె ఆమెనే మళ్ళా ఒకటే కాడ ఉంటది ఒకటే కాడ గొడవలు పెట్టుకుంటుంది అందరికీ కూడా నచ్చని ఆమె ఒకరు ఉన్నారు అంటే ఉమా మరి చూడాలి బిగ్ బాస్ ఉమా విషయంలో బిగ్ బాస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ఎందుకంటే ఆమె అంటే ఎవరికి నచ్చతలేదు ఆమె చేసే పనులు కానీ ఆమె చెప్పే విషయాలు కానీ ఆమె మాట్లాడే పద్ధతులు కానీ ఇక బయట నుండి సే ఆడియన్స్కి కూడా ఉమాగారు ఏజుడు వాళ్ళు ఏమో ఎంగు మరి వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఎట్లా అనేది కొద్దిగా ఉన్నది మరి బిగ్ బాస్ ఉమా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ఎందుకంటే ఆమె ప్రోగ్రామ్ని ఎంటర్టైన్ చేస్తలేదు ప్రోగ్రామ్ని కరెక్ట్గా ఆడతలేదు మరి ఆమె మైండ్లో ఏమున్నదో తెలియదు కొద్దిగా ఏజుడు కాబట్టి అక్కడ వాతావరణంలో ఉమాగారు అనే విషయం అయితే తెలియదు ఇగో ఇది నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్